హాయ్ అండి, వెల్కమ్ టు వెంటలమ్మ వంటలు. ఈరోజు మీకు ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకునే టేస్టీ అండ్ క్రిస్పీ శనగ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా కాబూలి శనగలను తీసుకొని వాటిని 4 నుంచి 5 గంటలు నానబెట్టుకోవాలి. ఇవి నానాక అందులో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా తీసేసుకోవాలి. అలా తీసేసుకున్న తర్వాత అందులో ఒక గుడ్డు వేసుకోవాలి. ఈ విధంగా ఒక గుడ్డు వేసుకోవాలి. ఆ తర్వాత అందులో 2 to 3 స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్య పిండి అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులో మనం గుడ్డు వేయడం వల్ల మనం వేసుకున్న పిండంతా శనగలకి బాగా పట్టుకుంటుంది. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మరీ గట్టిగా ఉంటే 1 2 స్పూన్స్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చివరిలో అందులో కొద్దిగా కట్ చేసి ఉంచుకున్న కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిని మనం మరీ లూజ్గా కాకుండా ఇలా ఈ విధంగా గట్టిగానే కలుపుకోవాలి. అప్పుడే పకోడీ క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వీటిని పకోడీలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పకోడీలాగా వేసుకోవాలి. ఈ పకోడీని మనం చిన్నగా ఉండే కొమ్ము శనగలతోనైనా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి క్రిస్పీగా టేస్టీగా ఉండడం వల్ల పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ శనగ పకోడీ రెడీ. మీకు కానీ మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.